ఏది టోటల్గా చూసుకుంటే ఇట్లాగే ఒక ఆస్పెక్ట్ ఉంది. ఇంకొకటి సారీ, ఇది మొత్తం కలిపితే 1200 కోట్లు నెలక మీరనే ఏడాదికి. ఇంకోటి వాలంటీర్ల జీతాల కింద 265,000 ఇంటూ 10,000. ఇది ఒకటి, ప్రతి నెల ఇవ్వాల్సిందే, ప్రతి నెల ఇవ్వాలి, అది ఒకటి. ఇకపోతే గ్యాస్ సిలిండర్లు 3.5 ఏడాదికి. మనకి రాష్ట్ర జనాభా, రాష్ట్రంలో ఉన్నటువంటిది 45,000,000 పేద కుటుంబాలు, అంటే వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ 45,000,000 ఇంటూ ఒక సిలిండర్ 1,000 వేసుకోండి, 1,100 తీసుకుంటున్నారు మనకి, 1,000 అనుకోండి. ఇప్పుడు ఈ లెక్కన ఎంత వచ్చింది? 40-40 లక్షలు ఇంటూ 1,000 రూపాయలు, అది 3 సిలిండర్లు. ఇక్కడే దగ్గర దగ్గరగా 1,000 కోట్ల రూపాయలు అయిపోతుంది. 3 సిలిండర్లు అంటే 3,000 కోట్లు అవుతుందా? 3,000 ఏంటి, సిలిండర్ 1,000 అంటే అంతే కోటి కదా, కోటి కనెక్షన్స్, 40-45 లక్షల కనెక్షన్, 40-40 కోటి కనెక్షన్స్ ఇంటూ 1,000 వేసుకుంటే 1,000 కోట్లు, 40-45 అంటే దగ్గర దగ్గరగా 1,500 కోట్లు, 1,400 వేసుకోండి, 1,400 కోట్లు 3 సార్లు ఎంత వచ్చింది అక్కడికి? దగ్గర దగ్గరగా 5,000 కోట్లు కాదు, 14,000 కోట్లు, 14,000 ఇంటూ 3, అవును, అంటే దగ్గర దగ్గరగా 42,000 కోట్లు, 42,000 కోట్లు ఓన్లీ దానికి గ్యాస్ సిలిండర్ అవుతుంది. ఎక్కడి నుంచి తెచ్చిస్తారు వీళ్ళు? ఏడాదికి, అది కూడా ఏడాదికి, అలాగే 5 ఏళ్ళు మళ్ళీ 42,000 కోట్లు, 42,000 కోట్లు ఇంటూ 5 మళ్ళీ అది. ఇకపోతే 15,000 రూపాయలు చొప్పున వీళ్ళకి ఇస్తానన్నారు కదా, అమ్మఒడి 70 లక్షల మంది ఉన్నారు పిల్లలు చదువుకుంటున్న, ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది తీసేయండి,